అందరికీ నమస్కారం అండి. తిరుపతి పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ అధికారులతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకుల మీద, ప్రజా సంఘాల మీద ప్రజల భాగస్వామ్యంతో తిరుపతి పవిత్రత అనేది కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉండాలి. ఈరోజు తిరుపతి అర్బన్ పోలీస్ యంత్రాంగం నిరంతరం తిరుపతి పవిత్రత కాపాడేందుకు శ్రమిస్తున్నారు. వారికి ముఖ్యంగా తిరుపతి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉన్నా కూడా, ఎందుకంటే తిరుపతి అనేది ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది కాబట్టి ఇక్కడ ప్రతినిత్యం కూడా విఐపిలు వివిధ రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా ప్రముఖులంతా కూడా స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. కాబట్టి ప్రోటోకాల్ పరిధిలో భాగంగా పోలీసులు ఎక్కువ శాతం వాళ్ళని కాపాడుకుంటూ స్వామివారి దర్శనం అయ్యి తిరిగి వెళ్ళేంత వరకు వాళ్ళ వెంట ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తిరుపతి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో పోలీస్ సిబ్బంది సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు తిరుపతి జిల్లాగా ఆవిర్భవించబోతా ఉంది. ఇలాంటి పరిస్థితులలో తిరుపతిలో పోలీస్ స్టేషన్లని ఏ గ్రేడ్ పరిధిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు కమిషనరేట్గా రూపాంతరం చెందిన తర్వాత విఐపిల తాకిడిని నుంచి కానీ తిరుపతి ప్రజల రక్షణలో భాగంగా ఏ గ్రేడ్గా అప్గ్రేడ్ అయిందంటే పోలీస్ స్టేషన్లన్నీ కూడా సిబ్బంది పెంచేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం లక్ష్మీపురం సర్కిల్లో నిన్న యువకులు కత్తిపోట్లకు గురై ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా తిరుపతి నగరంలో ఎక్కడో ఒక చోట అసాంఘిక కార్యక్రమాలు జరగడము, ఈ విధంగా బెట్టింగ్ కార్యక్రమాలు జరగడము, ఈ విధంగా మద్యం షాపుల కాడ దాడులు చేసుకోవడము, ఇవన్నీ కూడా ప్రతినిత్యం తిరుపతి పవిత్రతకు భంగం వాటిల్లే కార్యక్రమాలు జరుగుతున్నాయండి. దీనికి ప్రధాన కారణం కూడా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం షాపులు ప్రభుత్వం నిర్వహించడం అండి. ప్రభుత్వము మద్యం షాపులని తిరుపతి వరకు పూర్తిగా నిషేధించండి అని నేను ముఖ్యమంత్రి గారికి కూడా, గతంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి కూడా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. దీని మీద అధికార పార్టీ నాయకులు ఆలోచించి టీటీడీ అధికారులతో చర్చించి నగరపాలక సంస్థ అధికారులతో తిరుపతి పరిసర ప్రాంతాల్లో కానీ తిరుపతి నగరంలో కానీ మద్యం షాపులు లేకుండా చేయాలని చెప్పి నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేసినా. ఎందుకంటే మద్యం షాపులు ఈరోజు సమయం కేటాయించారు, ఇంత సమయానికి మీరు మద్యం షాపులు మూసేయాలని చెప్పి, కానీ వెనక పక్క బహిరంగంగా బార్లలాగా తయారైపోయి ఎక్కడంటే అక్కడ ఆ మద్యం సేవిస్తూ గొడవలు పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారండి. ముఖ్యంగా యువత పెడదారిన పడుతున్నారు. దయచేసి తల్లిదండ్రులు ఎంత మానిటరింగ్ చేస్తున్నా కూడా ఏదో ఒక రకంగా గొడవలు పడుతున్నారు. మరొక విషయం, తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతోంది, భూములకు విలువ చేసింది కాబట్టి ఇక్కడ భూ కబ్జాదారులు కూడా ఎక్కువైపోయారని చెప్పని గతంలో స్థానిక శాసనసభ్యులే బహిరంగ ప్రకటన చేశారు. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారైనా సరే భూ కబ్జాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించండి అని. మరోపక్క తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గారు ప్రతినిత్యం కూడా కఠినంగా చర్యలు తీసుకుంటూ ఎక్కడికక్కడ ఈ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న పోలీస్ అధికారులకి, గతంలో అర్బన్ పోలీస్ బూతులు అనేది ఉండేటివన్నీ ఎంఆర్పల్లిలో కానీ, మంగళంలో కానీ, లక్ష్మీపురం సర్కిల్ కానీ, ఖాదీ కాలనీ కానీ, ఈ విధంగా తిరుపతికి నాలుగు వైపులా కూడా ఈ అర్బన్ పోలీస్ బూతులు ఉండడం వల్ల 24 గంటలు ఆ బూతుల్లో పోలీసులు ఉంటారు. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఏం జరిగినా పోలీసులు వెంటనే రియాక్ట్ అవుతారన్నటువంటి భయంతో చాలా వరకు కంట్రోల్ అయ్యేదండి. ఈరోజు అర్బన్ పోలీస్ బూతులు అనేది పూర్తిగా అక్కడ ఆ బూతులు అయితే ఉన్నాయో కానీ అక్కడ ఎవరు కూడా పోలీస్ సిబ్బంది లేకపోవడం, దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా క్రైమ్ పోలీస్ స్టేషన్లు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కూడా ఒకటే ఉంది కాబట్టి క్రైమ్ స్టేషన్లు రెండు చేయడము, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు రెండు చేస్తే మరింత విస్తృతంగా సిబ్బంది సంఖ్యను పెంచుకుంటూ ప్రభుత్వం కూడా బడ్జెట్ శాంక్షన్ చేయాలండి. తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి ఈరోజు ఒక్కరిని నియమించాలన్నా, ఒక సిఐని నియమించాలన్నా అదనంగా బడ్జెట్ కేటాయించింది ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా దాదాపు విఆర్లో ఉంటారండి. అలాంటి పరిస్థితులు తిరుపతికి రానియకుండా ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయింపు అనేది
తిరుపతికి ఇవ్వాలి. రేపు ఖచ్చితంగా కమిషనరేట్ కాబోతోంది కాబట్టి ఈ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు తిరుపతికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాలని చెప్పని, దీంతో పాటు నైట్ పెట్రోలింగ్ అనేది ఖచ్చితంగా జరగాలండి. నైట్ పెట్రోలింగ్ జరగకపోతే ఈ అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవించి భూ కబ్జాదారులు పాల్పడుతూ ఎక్కడంటే అక్కడ దౌర్జన్యాలు చేయడం ఎక్కువైపోతుంది. అమాయకంలో అయినటువంటి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పవిత్రతను కాపాడాలంటే ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పని, అందులో భాగంగా పోలీస్ అధికారులకి ప్రజల సహకారం కూడా అవసరం అండి. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ దౌర్జన్యాలు కానీ జరిగితే వెంటనే వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చున్నారు కాబట్టి పోలీస్ అధికారులు, దానికి మనం బాధ్యత గల పౌరుడిగా వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఇలాంటి వాటిని ఎవ్వరు కూడా ప్రోత్సహించుకోవద్దండి. అధికార పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ ఎవరి మీద హత్యలు జరిగినా అత్యాచారాలు జరిగినా మానవతా దృక్పథంతో ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఇలాంటి హత్యలు అత్యాచారాలు జరగకూడదని చెప్పని నేను ఒక స్థానికుడిగా తిరుపతి ప్రజల తరపున పోలీస్ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి అధికార పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నానండి.